హలో సహోదరులారా, బాగున్నారా? ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, యేసు ప్రభు గురుండి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ. అయితే బైబుల్ ఎలాగ వచ్చింది? ఇప్పుడు 249 దేశాలు ఈ భూమి మీద ఉన్నాయి, అంటే పేరుగాంచినవి. ఇప్పుడు ఫోన్ నెంబరు ఉంటుంది కదా, ఎస్పీ నెంబర్ అని 911 ఉంటుంది ప్రతి ఫోన్ నెంబర్. ఆ 911 ఒక దేశానికి ఒక నెంబర్ ఉంటుంది. అందువల్ల వాటి వల్ల మనం తెలుసుకుంటాం 249 దేశాలు టోటలీ. అయితే ఇంకా వేరే వేరే దేశాలు ఉన్నాయి, ఇరికిరికిలు అంటే పేరు లేనివి అనమాట, పేరుగాంచినవి అవి. అయితే ఇందులో 160 దేశాలు యేసు ప్రభువు నమ్మిన వాళ్ళే, మరి ఒక 60 దేశాలు ముస్లిమ్స్ కంట్రీలు. కానీ ఆ వాళ్ళకి ఒకటే గ్రంథం, వీళ్ళకి ఒకటే గ్రంథం, 249 దేశాలు. మరి ఇందులో కొన్ని దేశాలు అయితే ఇన్ని దేశాల్లో కూడాను దేవుడు ఒకడే ఎక్కువ శాతంగా, బైబిల్ అలే ఖురాన్. మరి బైబిల్కి ఖురాన్కి తేడా ఏంటంటే, అబ్రహం సంతానం నుంచి హాగర్ తల్లి పిల్లలు వాళ్ళు ముస్లిమ్స్, అలాగే సారా పిల్లలు క్రైస్తవులు. మరి ఇదంతా ఇలాగా వచ్చింది, గ్రంథాలు ఇవన్నీ. అయితే ఇప్పుడు ఏంటంటే, యూదులు బైబిల్ని ఒక స్తంభం మీద ఉంచుతారు, కింద మాత్రమే పెట్టారు. బైబిల్ చాలా ప్రాధాన్యత, ఇది మామూలు పుస్తకం కాదు. అంటే అందరు రాసిన పెట్టే అన్ని గ్రంథాలలాగా అనుకుంటారు, కానీ కాదు. కారణం ఏంటంటే, ఒక విషయం ఈయన దేవుడా లేదా అని మనం చెక్ చేయాలనుకుంటే, ముఖ్యంగా విషయాలన్నీ నేను చెప్తున్నాను, యేసుప్రభు దేవుడని మనం తెలుసుకోవడం ఎలాగా, ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి కదా, ఇదే దేవుడని మీరు ఎలా చెప్తున్నారు, ఇది ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, బైబిల్ ఒక పవర్ఫుల్, అది సామాన్యమైనది కాదు, అది పరిశుద్ధ గ్రంథం. యేసుప్రభు కూడా పరిశుద్ధుడు. ఇది ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి చాలా ఉంది. ఇక్కడ ఈ బైబిల్ అనేది, ఎందుకంటే ఒక విషయం నేను చెప్తున్నాను, రియల్గా జరిగింది. ఒక ఆమెకి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టినప్పుడు అక్కడ ఎక్కడ పెట్టి పంప, బొబ్బుల్లోన పొలాన్ దగ్గర గేది ఉన్నది, అంట్లో వాళ్ళకి జున్ను కోసం పాలు ఇచ్చారు, గేది వినింది. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను భయపడ్డాను, ఒక నాకు ఒక దెయ్యం పట్టింది అని చెప్పింది ఆమె. ఎలాగంటే, అప్పుడు ఆవిడ చేత మాట్లాడించాం, ఆమె తల మీద ఎన్నో పుస్తకాలు పెట్టాను, అవి భయపడలేదు అది. కానీ బైబిల్ తీసి ఇలా తల దగ్గర ఉంచేసరికి నాకు మంటలు అంటుంది. ఇది కారణం ఏంటి, దెయ్యం ఎందుకు బైబిల్ వల్ల భయపడుతుంది, అది విషయం తెలుసుకోవాలి మనం ముందు. అసలు దెయ్యానికి బైబిల్కి సంబంధం ఏంటి? ఎందుకంటే ఆదిలోనే దేవుని దగ్గర శిష్యులుగా ఉండి కొన్ని దూతలే, అంటే ముక్కోటి ఈ దేవతలు అవి ఇవి అంటారంటే, ఎన్నో దేవతలు ఎన్నో ఉన్నాయి, దెయ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ మెయిన్ ఇవన్నీ సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే, మెయిన్ ఇంపార్టెంట్. మరి అక్కడ దేవుడి దగ్గరికి నేను గొప్పదారిని అయిపోతాను, రాజకీయం ఎక్కడ పుట్టిందంటే పరలోకంలోనే. వెంటనే ఆ శరీరం మీద కూర్చుంటే నేను, నాకు శక్తులు ఉన్నాయనుకొని, ఎందుకంటే దేవుడు దాన్ని సృష్టించాడంటే మానవుడి దగ్గరకు, దేవుని దగ్గరికి రావడానికి, మంచి చెడ్డలు తెలియపరచడానికి. కానీ నాకు కూడా శక్తులు ఉన్నాయి కదా అని దేవుని శరీరం మీద కూర్చుందని ప్లాన్ చేశాను. దేవుడు దాన్ని తోసేశాడు, హృదయంలో నా ఆలోచన కలిగేసరికి తోసేశాడు. అప్పటికే భూమి మీద సృష్టింపబడింది, మానవులు ఉన్నారు కాబట్టి. ఆడవాళ్ళు బలహీనత కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇది ఈ పండు ఉంది అన్నీ తినమన్నాడు కానీ ఇది తినొద్దని చెప్పాడు కనుక, ఇది తినండి అని మా కంటికి అందమైంది, మంచి తెలుగుదేటలు వస్తాయి, మరి ఇది తింటే మంచిది, ఆదికాండంలో రాసి ఉంటుంది ఇదంతాను, మీరు కంటికి రమ్యమైంది, మీ తెలుగుదేటలు వస్తాయని దేవుడికి అసూయ కలిగి మీరు చెప్పలేదు, మీరు దేవుళ్ళు అయిపోతారని చెప్పేసింది. ఇది వెంటనే అది తినేసి భర్తకి కూడా తినిపెట్టేసింది. ఇద్దరు కూడాను దేవుడిని చూసే కండ్లు పొరలిపోయేవి, ఆత్మీయ పొరలిపోయి దేవుడిని చూడలేకపోయారు. అందుకే ఈరోజున పరిశుద్ధాత్మ పొందండి, ఆత్మీయతరలు తొరగబడి మీకు ఆత్మీయ జ్ఞానం, ఆత్మీయ వస్త్రాలు వస్తాయని చెప్తాను. ఏపీసీలు అన్నీ ఉంటాయి అవి, ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేది ప్రతి ఒక్కరు పొందాలి. అది బైబిల్ ఇక్కడ పని ఫస్ట్కు వద్దాం. బైబిల్ వెంటనే ఆవిడకి దెయ్యం పెట్టింది, ఆవిడ చంపేస్తామంటుంది, ఆవిడకి నిద్ర లేదు, వారం చనిపోయింది, మంచి చనిపోయిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ప్రార్థన చేస్తాం, బైబిల్ మీద నిలబడి పట్టుకుంటే భయపడేది ఆ మంటలు మంటండి. యేసుప్రభు అంటే దెయ్యాలకి ఎందుకు భయం? అసలు దేవుడు యేసుప్రభువే ఆది నుంచి కూడా. అందుకే నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, తప్ప వేరొక దేవుడు లేడనేస్తారు ఇక్కడ. ఎందుకంటే బైబిల్ దేవుడు. సరే, నాకు దెయ్యం పట్టేది ఒకప్పుడు. దెయ్యం పట్టినప్పుడు నేను చాలా దగ్గర తిరిగాను, జ్యోతిషుల దగ్గరికి, నిద్ర పట్టేది కదా, భయంకరమైన కళ్ళు చనిపోయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎవరో ఒక బైబిల్ ఇచ్చారు, ఇలా మీదని పెట్టుకుని ఇలా పడుకున్నాను. పడుకునేసరికి అది ఎన్నో వేల కిలో బరువులు కనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. తట్టుకోలేకపోయి నాలో నుంచి ఒక ప్రభావం బ్లాక్గా వెళ్ళిపోయింది. అప్పుడు నాకు తలనొప్పి, కాళ్ళు నీరసము అంతి తగ్గి, అప్పుడు హ్యాపీగా నేత మెంటలోడ్లాగా అయిపోయాను, బట్టలు ఇప్పించి పడేసేవాడిను. చనిపోయి ఇప్పుడు చాలామంది రోడ్ల మీద మేము చూస్తాం, బట్టలు ఇప్పించుకుని రకరకాల తిరుగుతుంటే
సాతాను శక్తులు అనేవి వీళ్ళ పట్టించి మనిషిని ఇబ్బంది పెడుతుంది. అందుకే బైబిల్ కానీ అలా దగ్గర 4 రోజులు 5 రోజులు అలా మీద ఉంచితే అంటే సాతాను పోయి మామూలు మనిషి అవుతాడు. ఇది ఎవరికి కూడా సాధారణంగా అర్థం కాదు. సరే నువ్వు అన్ని చెప్తున్నావయ్యా, ఇది నీ అనుమానం, నీ భ్రమ అని చాలామంది అనుకుంటారు. అయితే మనుషులు దెయ్యం ఉందా, దేవుడు మేము నమ్మలేదు అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు ఒక్కడే, గుర్తుపెట్టుకోండి. ఈ భూమి ఒకటే, దాని చుట్టూ సూర్యుని ఒకటే, దేవుడు కూడా ఒకడే. ఎన్ని దేశాలు ఎన్ని ఉన్నా, మనుషులు ఎందరు ఉన్నా, పిల్లలు ఎందరు ఉన్నా తండ్రి ఒకటే. అందుకే యేసుప్రభు తండ్రి అంటారు. అలాగే దేశాలు ఎన్నున్నా ఏది ఉన్నా భూమి ఒకటే. కాబట్టి సరే ఆ బైబిల్ని ఎవరైనా సరేను అది పవర్ఫుల్, అన్ని పుస్తకాలలాగా కాదు. అది మనం అది గుండి మీద పెట్టుకొని మీరు రోజు పడుకోండి. నూతన నిబంధన బైబుల్ ఉంటాయి, ఏ బైబుల్ ఉన్నా ఒకటి చిన్నది ఉంటుంది బ్లూగా, ఎవరైనా అడిగి మీకు వెంటనే మీ శరీరం నుంచి ఒక ప్రభావం పోయే వారికి మీకు ఈ పాత దేవుళ్ళు ఎన్నైతే ముఖ్యసమో దేవుళ్ళు కానివన్నీ అన్నీ కనబడి మాట్లాడతాయి. నేను దేవుడు, నేను దేవుడిని అయితే భయం వేస్తుంది. అవి వచ్చేటు పాముల రూపంగా భయపెడుతుంటాయి. అవి సాతాన సంబంధమైన ఆత్మలు ఉన్నాయి భూమి మీద, అవే 3 కోట్లు 2 కోట్లు ఉన్నాయి. అయితే దేవుడని మనం అజ్ఞానం పడే అట్లా నమ్ముతానమో నమ్మలేదు మీరే టెస్ట్ చేసుకోండి. నేను ఎందుకు చెప్పడం తప్పు కదా. ఆ బైబుల్ మీ గుండె మీద పెట్టుకుని పట్టుకోండి. ముందు ఫస్ట్ ఏంటంటే నమ్మాలి. ఫస్ట్ యేసుప్రభు ఎప్పుడు నుంచి ఉన్నాడు అంటే క్రీస్తు పూర్వం నుంచి. అంటే యేసుప్రభు ఇప్పుడు క్రీస్తు శాఖ అంటారు. ఏ బ్రాహ్మణుడు కానీ ఎవరు పుట్టినా ఆడు నాకు దేవుడు తెలియదు, నాకు యేసుప్రభు తెలియదు, మన దేవుడే కాదు అంటారు. కానీ వాడు పుట్టిన డేట్ చూస్తే క్రీస్తు శాఖ అంటుంది. వాడు ఒక బ్రాహ్మణుడు అవ్వచ్చు, వాడు పురోహితుడు అవ్వచ్చు, సిద్ధాంతులు అవ్వచ్చు. కానీ వాళ్ళు పుట్టిన డేట్ చూస్తే నాకు తెలియదు అని వాడికి నీ పుట్టిన డేట్ ఏదైనా క్రీస్తు శాఖ అంటాడు. వాడు క్రీస్తుని ఒప్పుకుంటే కానీ వాడు జీవితం లేదు. ఎందుకంటే క్రీస్తు పూర్వం అంటే యేసుప్రభు పుట్టక ముందు సైంటిస్టులు కానీ ఏది ఎత్తికైనా క్రీస్తు పూర్వం అంటారు. యేసుప్రభు పుట్టక ముందు, యేసుప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకం అంటారు. ఎందుకంటే ఎవరూ చేయలేనంత సమాధి ఆయన చేసిన లేచి భూమి మీద 40 రోజులు ఉండి భూకంపం కూడా జరిగింది. అప్పుడు ఆయన సమాధి చేసేటప్పుడు ఇవన్నీ భూమి మీద ఎవడూ కూడా ఎంత పేరు రాలేదు. యేసుప్రభు దేవుడిని అందరూ నమ్మేశారు. కాబట్టి ఆయన పవర్ఫుల్ గాడ్. అలాగే ఈ ఒక్క గ్రంథం మన గుండె మీద పెట్టుకొని మనం పడుకున్నప్పుడు ఇలాగ మనకి తెలిసిపోతుంటుంది. ఎన్నో కిలోలు బొరలు అయిపోవడం, మనలో ఉండే కొన్ని సాతానం మనం బెదిరేస్తుంది. ఎంతమంది అని ఎన్నైతే తెలియక ముఖ్యమైన, కానీ ఎప్పుడైతే ఎక్కువ స్థుతి యేసు రక్తం మీరు ఎక్కువ బలంగా చెప్పారో యేసుప్రభు మీతో మాట్లాడడం మొదలు పెడతారు. ఆ గ్రంథం కూడా ఎలాగొచ్చిందంటే మీకు తెలిసి చెప్తాయి. ఇప్పుడు నేను ఐగుప్తుల దేశంలో యేసుప్ ఉండేవాడు. ఆయన దేశాన్ని యేసుప్పు 7-8 రోజుల్లోనే ఇంకా కొంతమంది వచ్చి ఆయన దేవుని సేవకుడే కానీ చాలామంది వచ్చి ఆ దేశాన్ని పాడు చేసేటప్పుడు తర్వాత దేవుడు ఏర్పాటు చేశారు. ఎవరు లేరు సేవకులు, మోసేయని. మోసే వెళ్ళి ఆ అగ్ని సినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసి బైబిల్ ఎలాగొచ్చింది చెప్తా. అక్కడ నుంచి రాయిల మీద చక్కబడి అగ్నితో దేవుడే స్వయంగా మాట్లాడి అది బైబిల్ రాయబడి జరిగింది. అవి తోళ్ళ మీద ఆటిల మీద రాసి 10 అగ్నులు రాయిల మీద చెక్కబడింది. అవి మోసే గారు తెచ్చి జనాలకు అదే ఏంటంటే అందులో ఉంటాయంటే నిన్ను వలె నీ పొరుగువని ప్రేమించు, అలాగే పొరుగువని గాడిద నేను దొంగలించకూడదు, నీ పక్కవాణి భార్యనే నువ్వు చూడకూడదు అని 10 అగ్నులు ఉంటాయి. అదే 10 కమాండ్ సినిమా కూడా ఉంది. అవి దేవుడు మాట్లాడే మాటలు, ఎలాగ ధర్మంగా మనిషి నడవాలో అది ఇచ్చారు. అప్పుడు వీళ్ళు తెలుసు తెలియని బొమ్మలు ముక్కినవన్నీ వదిలేశారు. అప్పుడు ఆ వెంటనే దేవుడిని నమ్మేసుకున్నారు. ఈయన యేసుప్రభు యెహోవా అసలైన దేవుడే అని. తర్వాత కాలంలో యేసుప్రభు దేవుడిని మరిచిపోతున్న జనాలు కాబట్టి మళ్ళీ ఆయన కన్యామరియ గర్భంలో పుట్టి పరిశుద్ధంగా ఆయన వచ్చి పరిశుద్ధుడు కనుక, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మళ్ళీ ప్రపంచం అంతటి కొన్ను మళ్ళీ సువార్త జరగడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మన ఇండియా కూడా ఇక్కడికి వచ్చిన వాడు థామస్, సెయింట్ థామస్ ఉన్నాయి. ఆయన చెన్నై వచ్చారు. ఆయన వచ్చి అక్కడ పంతులు నీరు ఎగరేసి దేవుడిని తెలిసి తెలియనివి ఎగరేస్తూ తన నీరు పడిపోతుంటే మళ్ళీ ఎగరేస్తాడు. ఆకాశంలో నీరు నేరలో నిలబడాలి, సూర్య నమస్కారాలు చేస్తుంటారు. ఆయన వాడ మీద ఆశ చెన్నై వచ్చారు సువార్త కోసం. థామస్ అనేవాడు ఆయన నీరు ఎగరేస్తున్నప్పుడు నవ్వుతూనే ఉంటాడు. నవ్వుతూనే ఉండేటప్పుడు ఏంటి నవ్వుతున్నావయ్యా, మేము నీరేస్తాం మేము ఏదో మాకు అంటారు వాళ్ళు. అలాగైతే మీ దేవుడు గొప్ప అంటాను కదా, మీ దేవుడు ఏ దేశమో నీరు ఎగరేసి ఆ గాలిలో నిలబెట్టత్తవా నువ్వేమని అడిగారు వాళ్ళు. అవును అన్నాడు. ఏ సునామలో నీరు నిలబెడిపోను గాక అనేసరికి ఆకాశంలో నీరు నిలబడిపోయింది అద్భుతం. అప్పుడు అందరూ వాళ్ళు విగ్రహాలన్నీ విడిచిపెట్టేసి వెంటనే యేసుప్రభు నమ్ముకొని చెన్నైలో సెయింట్ థామస్ అనే మందిరం ఇవన్నీ కట్టడం జరిగింది. ఈ రోజును కూడాను అక్కడ చాలామంది వెళ్తూనే ఉంటుంటారు. అది ప్రపంచం నమ్ముతుంది. వరల్డ్ గాడ్ జీజస్ 249 దేశాల్లో ఇంత జనాలు, ప్రతి ఒక్క దేశంలో ఒకటే గ్రంథం, ఒకటే దేవుడు. ఈ మన దేశం ఒకే దేశం కానీ మనుషుల కన్నా ఎక్కువ దేవుళ్ళు ఉన్నారంటే మానవుడు తయారు చేసి ఉండొచ్చు. మనం అర్థం చేసుకోవాలి. అలాగే గ్రంథాలు కూడాను ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు. బ్రతికొండరు, పొరపాటున చచ్చిపోయిన దాన్ని దేవుడు చేస్తున్నారు.
పొరపాటుని తెలిసే తెలియక కూడా ఒక బొమ్మ చేసి అక్కడ శ్మశానంలో కూర్చుంది అది దేవుడని వెంటనే రెడీ అయిపోతాను. అంటే ఇది అలా విమర్శించడం ఏం కాదు, దేవుడిని తెలుసుకోవాలని. ఎవరైనా విమర్శించి మాకేమొస్తుంది, ఎవరైనా పాపం అందరూ బాగుపడాలని మా ఆలోచన. కాబట్టి సువార్త అనేది కూడా ఇదే. చాలామంది చెప్తున్నప్పుడు వాళ్ళు యేసుపురి కూడా వాళ్ళ మతాన్ని ప్రసారిస్తారు, మన దేవుడు కాదంటారు, మన దేశం కాదని. మన దేశం కానప్పుడు ఇతర దేశాల వస్తువులు మనం వాడతాం, ఆ దేశం మనం వెళ్ళి బ్రతుకుతాం, ఆ దేశం వెళ్ళి అమెరికాని బియర్ దేశం మన దేశం కాదంటాను, వాళ్ళ దగ్గర బ్రతుకుతున్నాం, వాళ్ళ దగ్గర పని చేసుకుని బ్రతుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అందరూ కూడా ఏసాల దగ్గర వెళ్ళొచ్చు రావచ్చు, దానికి కొన్ని సిద్ధాంతాల ప్రకారంగా. అంతేగాని మనం దైవ దోషం అనేది మనం చేయకూడదు. ఏ దేశమైనా ఒకటే, ఏదైనా ఒకటే. కాబట్టి మనం వెళ్ళవచ్చు రావచ్చు. అయితే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటే యేసుప్రభు పుట్టకముందు రోజులంతా, క్రీస్తు పూర్వం యేసుప్రభు పుట్టిన తర్వాత ఇప్పుడు క్రీస్తు శకం. ఎందుకంటే ఏ ఒక్కటి మనం భూమి కొన్నా పుట్టకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఒక ఏ ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు శకం 2020